హనుమత్ జయంతి సందర్భంగా నంజాల పట్టణంలోని బయటపేట శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి గుడిలో తిరుమంజనం కోయిల్ కార్యక్రమం మన ఊరు మనబడి మన బాధ్యత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యకర్త శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు. మన పక్కన సుకుమార్ గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడి ఈ కార్యక్రమం నుంచి కలుపుకుందాం. సార్ మీరు ఎన్నోళ్ళ నుంచి మీరు కార్యక్రమం చేస్తారు? కరెక్ట్గా నిన్నటికి సంవత్సరం రోజులు ఏంటండి మీ గుడి శుభ్రం చేసే కార్యక్రమం. మన ఊరు మన గుడి మన బాధ్యత అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి 12 మే 2022 మొదలుపెట్టాం బ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో. అలాగే అన్ని గుళ్ళు శుభ్రం చేసుకుంటాం. మన నంద్యాల పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో నమనందరి గుళ్ళు కానీ, కోపుల నరసింహస్వామి నమనరసింహి కానీ, యాగంటి కానీ, కొట్టూరు, ఆ తర్వాత కాళబుద్ద, ఈ మధ్యకాలంలో కసాపుర ఆంజనేయస్వామి గుడి, ఇలా అన్ని గుళ్ళు శుభ్రం చేసి మళ్ళీ రొటేషన్లో ఇవాళ నంద్యాలలో ఆంజనేయస్వామి గుళ్ళో బస్ స్టాండ్ పక్కన ఉండి గుడి శుభ్రం చేయడానికి వచ్చాము. వాళ్ళందరూ ఇందులో ఎన్నో మంది 100 మంది కార్యకర్తలుగా సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, కుటుంబ సమేతం కానివ్వండి, సనాతన ధర్మం వైపు నడవాలనే తపన హిందువుల్లో ఎక్కువైంది. ఇది అవసరం కూడా ఇప్పుడు చాలా. ఈ కార్యక్రమం ఇలాగే ఇంకా ముందుకు సాగాలని ప్రతి గుడికి దగ్గరలో ఉన్నటువంటి ఆ రోజులు ఉన్న వారి సమూహం ఏర్పడి ఆ గుడిని శుభ్రం చేసుకుని ఆలోచించేయాలి. నెలలో ప్రతి ఏకాదశికి ఈ రకంగా కార్యక్రమం చేయడం వల్ల గుడికి మనం అందరం అనుసంధానం అవ్వడం వల్ల మనలో ఐక్యమత్యం ధర్మం వైపు అడుగులేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దీనివల్ల ఎన్నో సత్ఫలితాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అందరి ఇళ్ళలో శుభకార్యాలు జరుగుతూ ఉన్నాయి. పిల్లలు విద్యలకు అభివృద్ధులకు వస్తున్నారు. ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకోవాలి. జిల్లాంతా కార్యక్రమం మన ఊరు మన గుడి మన వారి తప్పున మేము అడుగు చేస్తా ఉన్నాం. మనందరినీ కూడా వేరుకుని వస్తాయి. ఈ రోజున మన ఊరు మన గుడి మన బాధ్యత ఆధ్వర్యంలో వీరా హనుమాన్ జయంతి సందర్భంగా నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని శుభ్రం చేయడం జరిగింది. కరెక్ట్గా 12వ తేదీన 2022 మొదలుపెట్టిన ప్రథమానంది దేవస్థానం నుండి ఈ రోజుకి కరెక్ట్గా సంవత్సరం పూర్తయి 2వ సంవత్సరం చేరుకోవడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో అనేక దేవాలయాలను శుభ్రం చేసి వేలాది మంది భక్తులు అనేక దేవాలయాలను శుభ్రం చేయడంలో పాల్గొనడానికి ఇది ఒక వేదిక అయ్యింది. కార్తీక మాసంలో దాదాపు 1100 మందితోటి మనం గుడులను శుభ్రం చేయడం జరిగింది. అలాగే అహోబులం సర్వనరసింహస్వామి దేవస్థానంలో నవనరసింహ దేవస్థానంలో అవన్నీ కూడా శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది డాక్టర్లు, ప్రొఫెషనల్ లాయర్లు, ఇంకా అనేక మంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సేవా కార్యక్రమంలో ఎంతో ఆనందదాయకంగా వాళ్ళు తృప్తి పడుతున్నారు. కాబట్టి ఈ పేరుతోటి మన ఊరు మన గుడి మన బాధ్యత ప్రేరణతో అనేక గ్రామాలలో కూడా ఈ రోజున అనేక గ్రామాలలో స్వచ్ఛందంగా చుట్టుపక్కల దేవాలయ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ బంధువులు వాళ్ళు కూడా ఉండి ఆ దేవాలయం శుభ్రం చేసి ఈ రోజున ఆ దేవాలయం శుభ్రంగా ఉంచుకోవడం జరుగుతుంది. కాబట్టి మన ఊరు మన గుడి మన బాధ్యత చేస్తున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అనేక మంది ప్రేరణాదాయకంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి చేయితనిస్తున్నటువంటి అనేక మంది ఎవరైతే పెద్దలు ఉన్నారో వారందరికీ మన ఊరు మన గుడి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.